జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము పంతొమ్మిదవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ప్రారంభము చేసినటువంటి పనులకు సమారంభములు అని పేరు నేను వేరు శరీరము వేరు అని తెలియక రెండింటిని ఒక్కటిగానే అని అనుకోవటాన్ని సంకల్పము అని అంటారు అర్జున ఆత్మను గురించినటువంటి జ్ఞానముతో చేస్తూ ఉండేటటువంటి నిత్య నైమిత్తిక కామ్యకర్మలు అన్నింటినీ నేను చేస్తున్నాను నా కొరకు చేస్తున్నాను అని కాకుండా భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు ఇది భగవంతుని కొరకు చేస్తున్నాను అని కర్మలను చేస్తూ ఉంటే ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు వెనక ఉండే నీకు ఆ అవగాహన ఉంది చూడు దానినే జ్ఞానము అని అంటాం ఆరకమైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహనతోని నేను వేరు శరీరము వేరు అనేటటువంటి జ్ఞానముతో నువ్వు చేస్తే ఆ జ్ఞానము ఒక అగ్నిలాగా నువ్వు ఇప్పటి వరకు కోట్లాది జన్మల నుండి చేసినటువంటి ఆ కర్మలన్నింటినీ కూడా దహించి వేస్తుందనమాట ఆ అనే అగ్ని ఇప్పుడు చేసే పనులు కూడా నువ్వు నీకు బంధకములు కావు అయితే ఈ రకంగా ఎవరెవరైతే నేను వేరు శరీరము వేరు చేస్తున్నది నేను కాదు నా కొరకు కాదు అనేటటువంటి జ్ఞానముతో పనులు చేస్తూ ఉంటారో వారినే కర్మయోగి అని మహానుభావులంతా గుర్తిస్తూ ఉంటారు అంటూ భగవానుడు మనమంతా ఈ శరీరములో ఉన్నంతకాలము శాస్త్రవిహితమైనటువంటి నిత్య నైమిత్తిక కామ్యకర్మలను చేస్తూ నేను చేస్తున్నాను నా కొరకు చేస్తున్నాను అని అనుకోకుండా భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు ఇది భగవాను కొరకే అనేటటువంటి ఒక భావనతోని ఒక అవగాహనతోని కర్మలను చేస్తూ ఆ అవగాహనా పూర్వకమైనటువంటి జ్ఞానము అనే అగ్నితోని మన ప్రాచీన కర్మలన్నింటిని కూడా దహించి వేసుకుంటూ మనము ప్రకృతము చేస్తూ ఉండే ప్రస్తుతము చేస్తూ ఉండే కర్మలను బంధకములు కాకుండా చేసుకుంటూ మోక్షానికి సోపానం వేసుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సర్వే సమారంభా కామ సంకల్ప वर्जिताः ज्ञानाग्नि कर्माणं तमाहुः पण्डितं बुधाः ॐ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరి మీద ప్రమాణము చేస్తూ ఇదిగో ఈ ఎనిమిది పనులు చేయండి నేను మిమ్మల్ందరినీ సకల కర్మ బంధముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిని చేస్తా అంటూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి పనులు సంతతము నన్నే ధ్యానము చేస్తూ ఉండు నా భక్తుడిగా ఉండు అన్ని పనులు నా సేవగా చేస్తూ ఉండు నాకే నమస్కరిస్తూ ఉండు నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో మామేకం శరణం వ్రజ ఇక ఏడవకు మా శుచహ నేను నీకోసం అని చెప్పినటువంటి భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకో నేను చేసినటువంటి గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉండు ఈ రకంగా నేను చెప్పిన పనులు నాకు నచ్చిన పనులు నువ్వు నా కోసమని చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా ఇష్టడవతావు ఇప్పుడు నేను నిన్ను సకల కర్మబంధముల నుండి విముక్తుడిని చేసి నా అంతటి వాడిగా చేసుకుంటా అంటూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి పనులకు మన స్పందన ఈ రకంగా తెలియచేద్దాం హో శ్రీమన్నారాయణ నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను అన్ని పనులు నీ సేవగా చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ము శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నువ్వు నాకోసమని చెప్పినటువంటి భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకుంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చేసినటువంటి గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकमहर्षिलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवो विनेदुः

శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారంటూ ఉన్నారు మహర్షులారా శ్రీశుఖ యోగేంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు చెబుతూ ఉన్నాడు పరీక్షిన్నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి శ్రీమన్నారాయణుని యొక్క వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు నారద ఈ సంసార మండలంలో ఉండేటటువంటి వారంతా కూడా మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటారు అయితే వీరు భూ భువహ శువహ అనేటటువంటి లోకాలలో శరీరాలలో జన్మిస్తూ ఉంటారు ఈ సంసార మండలంలో ఉండేటటువంటి వారందరికీ అహంకార మమకారాలు ఉంటాయి వర్ణాశ్రమ ధర్మాలు ఆచరిస్తూ ఉంటారు భోగాలను కోరుతూ ఉంటారు నారద కానీ నిత్య విభూతిలో ఉండేటటువంటి వారు నిరతిశయమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ సకల జగత్తుకంతటికీ కూడా నిత్య విభూతి లీలా విభూతి ఈ సకల జగత్తుకంతటికీ కూడా శ్రీమన్నారాయణుడే కారణము ఈ సృష్టికంతటి కంటే ముందు ఆ భగవానుడు ఎట్లా ఉంటాడో తెలుసునా నారదా సూక్ష్మ రూపములో ఉంటాడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉంటాడు కానీ చేతనములతోని అచేతనములతోని విశిష్టుడై ఉంటాడు అప్పుడు యస్మాదండం జజ్ఞే ఆ దేవదేవుడి నుంచి ఆ విరాట్ పురుషుని నుండి ఆ శ్రీమన్నారాయణు నుండి బ్రహ్మాండాలన్నీ ఉద్భవిస్తాయి ఆ బ్రహ్మాండమంతా కూడా ఆ భగవాను యొక్క శరీరమే అవుతుంది నరద యదాస్యనాభ్యాత్ అహం ఆసం మహాత్మన ఆ మహాత్ముడైనటువంటి విరాట్ పురుషుని శ్రీమన్నారాయణుని యొక్క నాభి నుండి ఒక కమలం వస్తుంది ఆ కమలమే ఆ పరమాత్మ యొక్క సంకల్పం ఆ సంకల్పము నుండి నేను నాలుగు ముఖములు కలిగినటువంటి నేను జన్మించాను ఓ నారదా అయితే నేను జన్మించినప్పుడు ఆ పరమ పురుషుని అవయవములు తప్ప వేరే యజ్ఞ సాధనాలు ఏమీ నాకు కనిపించలేదు ఆ సమయంలో ఆ భగవంతుణ్ణి ఆరాధించటము కోసమని వాడటము కోసమని వస్తువులు ఏమీ లేవు అప్పుడు అయితే ఏం చేశానంటే ఆ భగవాను శరీర భాగములనే యజ్ఞ సాధనములుగా నేను వాడుకొని ఆ పరమాత్మకు ఆరాధన చేశాను ఓ నారదా ఇక నా తర్వాత తొమ్మిది మంది ప్రజాపతులు మరీచి మొదలైనటువంటి ప్రజాపతులు మనువులు మహర్షులు దేవతలు పితృదేవతలు వీరంతా కలిసి తర్వాత యజ్ఞాలు తర్వాతి కాలంలో నిర్వహించారు అంటూ చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి సృష్టి క్రమాన్నంతటినీ శ్రీమన్నారాయణ వైభవాన్నంతటిని కూడా తెలియచేస్తూ ఉంటే ఆ విషయాన్నే శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్ష నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ విషయాన్నే సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో అస్మద్గొరుభ్యో నమ స్తోత్రములోని శ్లోకాలు హే మర్త్యా హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపథ संसारार्णवमापदूर्मिबहुलं सम्यक् प्रविश्य स्थिताः नानाज्ञानमपास्य चेतसि नमो नारायणायेत्यमुं मन्त्रं सप्रणवं प्रणामसहितं प्रावर्तयध्वं मुहुः कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु पन्त्रमिदवश्लोकमु यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण